Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బీహార్ దారుల్లో చదరని నిక్షిప్త నిధులు. మన దేశం కొన్ని వందల ఏళ్ల క్రితం సంపన్న దేశమని చరిత్రకారుల మాట. పూర్వకాలంలో మన దేశాన్ని పాలించే రాజులు అత్యధిక సంపన్నులని, వజ్ర వైఢూర్యాలను వీధుల్లో రాసులుగా పోసి అమ్మేవారని, అందుకనే అప్పట్లో స్వర్ణయుగంగా పిలిచేవారని మనం చిన్నప్పుడు చదువుకున్నాం. రాజులు తమ దగ్గర ఉన్న వజ్ర వైఢూర్యాలు, బంగారు వెండితో కూడిన విలువైన నగలు, ధనం తమ శత్రువుల చేతికి పోకుండా తమ వారసులకు చెందాలని రహస్య ప్రదేశాల్లో దాచేవారు. మనం ఇలా సినిమాల్లో కూడా చూశాం. ఇప్పట్లోలాగా బ్యాంకులు లాకర్లు అప్పుడు ఉండేవి కాదుగా. సాహసం మూవీలో హీరో తాత ఎలా అయితే తన సంపదను దాస్తాడు, అలానే అప్పట్లో అందరూ చేసేవారట. ఆ నిధి రహస్యాన్ని తెలిపేలా చిత్ర రూపంలో, వింత లిపిలో, పత్ర నమూనాలో పేర్కొంటారు. అయితే ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే, మొత్తానికి నిధి ఎక్కడుందో కనిపెట్టారు, కానీ అది ఓపెన్ చేయడానికి ఎలాంటి నమూనాలు లేవు. టెక్నాలజీ ఉపయోగించి గోడలు బద్దలు కొట్టి తలుపులు తెరుద్దామన్నా అవటం లేదట. బీహార్ రాష్ట్రంలోని సీక్రెట్ నిధి గురించి తెలుసుకుందాం. మన దేశాన్ని ఏలిన రాజుల్లో మగధ రాజు బింబసారుడు ఒకరు. వయసు పెరిగిన తరువాత సింహాసనం కోసం అతని కుమారుల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. కాగా బింబిసారుడి కొడుకుల్లో ఒకడైన అజాత శత్రువు బలవంతుడు. దీంతో తన సోదరులను ఓడించి తన తండ్రి బింబసారుడిని సోన్ బందర్ గుహలో బంధించి మగధ సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. కాగా తన తనయుడు దుర్మార్గాన్ని ముందుగా కనిపెట్టిన బింబసారుడు తన వద్ద ఉన్న అమూల్యమైన ధన వస్తు సంపద, వజ్ర వైఢూర్యాలతో కూడిన విలువైన సంపదను రాజ్గిరిలోని గుహలో దాచి ఉంచుతాడట. విషయం తెలుసుకున్న కుమారుడు అజాతశత్రువు ఆ గుహలోకి వెళ్లే మార్గం చెప్పమని తన తండ్రిని ఎన్నో కష్టాలు పెట్టాడట. కానీ బింబసారుడు నిధి కోసం గుహలోకి వెళ్లే మార్గాన్ని చెప్పలేదు. ఈ క్రమంలోనే కొంతకాలానికి మరణించాడు. తండ్రి మరణంతో నిధి రహస్యం తెలియక అజాత శత్రువు నిరాశతో పిచ్చివాడవుతాడు. ఆ సమయంలో మగధరాజ్యానికి వచ్చిన కొంతమంది బౌద్ధ భిక్షువులు అజాత శత్రువుకి పట్టిన పిచ్చి తగ్గించారట. అనంతరం అజాత శత్రువు బౌద్ధమతం స్వీకరించి ఆ నిధి విషయం మర్చిపోయాడట. సోన్ భండార్ గుహలోకి వెళ్లిన వెంటనే నిధికి కాపలా కాస్తున్న సైనికుల గది ఉంటుంది. ఆ తరువాత నిధిని చేరుకోవడానికి ఒక మార్గం కనిపిస్తుంది. అక్కడ ఒక తలుపు. దానిని తెరవడానికి వీలు లేని విధంగా ఒక భారీ రాయి అడ్డంగా ఉంటుంది. ఆ రాయిపై శంఖం గుర్తు ఉంటుంది. దీనిపై తలుపు తెరిచే విధానం ఉందని, గుహలోకి వెళ్లే దారిని బింబసారుడు తాను మరణించడానికి ముందు ఎవరికీ అర్థం కాని విధంగా ఇలా లిపిలో చెక్కించినట్లు అక్కడ శాసనాల్లో ఉంది. ఈ లిపిని చదవడంలో విజయం సాధిస్తే నిధిని చేరుకోవచ్చట. ఇప్పటికే ఈ నిధిని దక్కించుకోవడానికి మన దేశాన్ని ఏలిన బ్రిటిష్ వారు చాలా ప్రయత్నాలు చేశారు. తలుపుని రాయిని పగలగొట్టడానికి ఏకంగా ఫిరంగిని కూడా ఉపయోగించారట. అయినప్పటికీ తలుపులు తెరుచుకోలేదు. ఈ సోనా భండారు గుహలను ప్రతి ఏటా వేలాది మంది పర్యాటకులు సందర్శిస్తారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు ఈ నిధి రహస్యాన్ని తెలుసుకోవాలనే కుతూహలత ఉంటుంది. ఆ నిధిని దక్కించుకోవడానికి ప్రయత్నాలు ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. ఈ సోన్ భండారు నిధి ఛేదించలేని ఒక రహస్యంగానే మిగిలింది. భవిష్యత్తులో అయినా ఈ నిధి తెరవగలుగుతారో లేదో.